మద్యం ప్రియులకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ మరొక షాక్ ఇవ్వబోతుందా అంటే అవునేనే వినిపిస్తోంది. ప్రభుత్వ వర్గాల నుంచి మనకు అందుతున్న సమాచారం మేరకు జగన్మోహన్ రెడ్డి గారు మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మద్యం ధరలకు సంబంధించి ఇప్పటికే తొలి రోజు 25% ధరలు పెంచుతూ వైన్ షాపులు ఓపెన్ చేసినా సరే వేల మంది రోడ్డు మీదకి వచ్చారు, వందల మంది క్యూలు కట్టారు. సామాజిక దూరం పాటించారా లేదా అనే విషయం పక్కన పెడితే మాత్రం ప్రభుత్వానికి మాత్రం 60 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది ఒక్క రోజులో అనేది మాత్రం అధికారికంగా వచ్చిన ప్రకటన. ఈ నేపథ్యంలోనే మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అదేంటి అంటే 50% మద్యం ధరలు పెంచుతూ, అంటే మొత్తం ఇప్పుడు 75% మద్యం ధరలు పెంచారు అనేది ప్రధానంగా అంటున్న సమాచారం. ఒకవేళ 75% మద్యం ధరలు పెంచడం అంటే 1000 రూపాయలు అమ్మే ఒక బాటిల్, ఒక ఫుల్ బాటిల్ దాదాపు 2000 వరకు పెరిగే అవకాశం ఉంటుంది. అంటే ఒక వాస్తవాన్ని చూసుకుంటే డబల్ పెరిగిందనే చెప్పాలి. ఒకవేళ అది 1800 రూపాయలైనా 1775 రూపాయలు 50 రూపాయలైనా సరే డబల్ పెరిగిందనే చెప్పాలి మొత్తం. అయితే ఈ నెలాఖరు అయ్యేసరికి మరింతగా పెంచే ఆలోచనలు, అంటే మరొక 15% పెంచే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉంది. అదే కనుక జరిగితే పూర్తిగా 100% పెంచారంటే 1000 రూపాయల బాటిల్ 2000 అవుతుంది, 100 రూపాయల క్వార్టర్ బాటిల్ వచ్చి 200 అవుతుంది. అయితే ఒకవేళ ఇలా జరిగినా సరే ఏమన్నా కంట్రోల్లోకి వస్తుందా, మద్యం తాగడం ఏమన్నా తగ్గిస్తారా అంటే తాగడం తగ్గిస్తారా లేదా అనేది పక్కన పెడితే మళ్ళీ మరింతగా పెంచేస్తారేమో, ముందుగానే కొన్ని బాటిల్ అదనంగా కొన్ని ఇంట్లో స్టాక్ పెట్టుకోవాలనే ఆలోచనలో ఎక్కువ రోడ్డు మీదకి వస్తున్నారు అనేది చాలా వైన్ షాపుల దగ్గర విజువల్ చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక బీరు, రెండు బీర్లు, నాలుగు బీర్లు కొనుక్కునే వాళ్ళు కేసు బీర్లు కొనుక్కుని ఇంటికి పట్టుకెళ్ళిపోతున్నారు. ఒక ఫుల్ రెండు ఫుల్లు కొనుక్కునే వాళ్ళు ఒక కేసు ఫుల్ కొనుక్కుని ఇంటికి పట్టుకెళ్ళిపోతారు. అంటే అంత కరువులో ఉన్నారనుకోవాలి, అంత కక్కుతులో ఉన్నారనుకోవాలి తెలియదు, కానీ కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కంట్రోల్ చేయకపోగా అమ్మకాలు పెంచే స్థాయికి వెళ్తున్నాయా? దాంతో ఓకే, ఆదాయం కూడా పెరుగుద్ది ప్రభుత్వానికి, కాకపోతే పరిస్థితి ఏంటి తర్వాత? ఇప్పుడు లాక్డౌన్ అసలు ఉద్దేశం ఏంటి అంటే ఈ కరోనా విజృంభణను పూర్తిగా తగ్గించడం. ఈ లాక్డౌన్ ఉద్దేశానికి ఈ మద్యం అమ్మకాలు తూట్లు పొడుస్తున్నాయా? లాక్డౌన్ ఉద్దేశాన్ని పూర్తిగా ఈ ఓపెన్ చేసిన మద్యం షాపులు పూర్తిగా ఆ లాక్డౌన్ ఉద్దేశాన్ని పక్కన పెట్టేశాయా? అంటే పరిస్థితులు చూస్తుంటే ఖచ్చితంగా అవునని అనిపిస్తుంది. కొన్ని చోట్ల అయితే మగ ఆడ అనే తేడా లేకుండా క్యూలో నిలబడుతున్నారు. పక్క రాష్ట్రాల నుంచి సరిహద్దులు దాటి మరీ వచ్చి వైన్స్ కొనుక్కొని వెళ్తున్న పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు మద్యం ధరలు 75% పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో సమయాన్ని కూడా తగ్గించబోతున్నారు. ఇప్పుడు 11 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. అది 12 గంటల నుంచి అమ్మేలాగా ఏర్పాటు కూడా చేస్తున్నారు. అంటే ఒక గంట టైం తగ్గిస్తారు. సాయంత్రం అలాగని చెప్పి 10 గంటల వరకు పెంచుకుంటూ పోతే ఇంకా మద్యం తీసుకుని ఇంటికి వెళ్ళి వాడు తినగా ఇంటికి వెళ్ళడం దారిలో చాలా రచ్చ జరుగుతాయి, ప్రమాదాలు పెరుగుతాయి. ఇప్పటికే ఒక రోజులోనే ఎటువంటి దారుణాలు చూసామో యావత్ ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. ఇటువంటి నేపథ్యంలో మొత్తం మరొక 75% వరకు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వీళ్ళని కంట్రోల్ చేయడానికి సాధ్యపడుతుందా, లేదంటే ఆదాయం పెంచుకునేందుకు ప్రభుత్వానికి సాధ్యమవుతుందా, ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా, అంటే ఒకవేళ ఎవరు మందు తాగడం మానేస్తారా అంటే ఖచ్చితంగా మానేయట్లేదు. ఆ క్యూ లైన్ చూస్తే అర్థమవుతుంది. కాకపోతే 25% ఉన్నది ఒకేసారి 75% పెంచడం, ఈ నెలాఖరుకు అది 90% 100% కూడా పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉంది అని చెప్పి ప్రచారం జరగడం, ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? మందు బావులకి ఇది షాక్ ఇచ్చే అంశమా, లేదంటే వాళ్ళ జోబులను మరింత గుల్ల చేసే నిర్ణయం అనేది వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.